శ్రీ వికారి నామ సంవత్సరంలో తులారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 1. పూర్వ పద్ధతిలో వచ్చిన శేష సంఖ్య 7. ఇది ఆర్థిక విషయాల్లో విజయాన్ని సూచిస్తుంది. తులారాశి వారికి గురుగ్రహం అనుకూలమైన ఫలితాలను ఇవ్వడు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మాత్రం అతి చక్కటి ఫలితాలను కలగజేస్తాడు. ఆరోగ్యపరంగా సంవత్సర మధ్య మధ్యలో కీళ్ల సంబంధమైన, రక్త సంబంధమైన సమస్యలను ఏర్పడుస్తాడు. కుటుంబంలో గొడవలు కలుగుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం గురుగ్రహం తులారాశి వారికి కలిసి రాదనే చెప్పాలి. అలాగే శని వల్ల మంచి లాభాలే కలుగుతాయి. భూ సంబంధమైన లాభాలను కలగజేస్తాడు. ఇల్లు మారాలి అని అనుకునే వారికి కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. విద్యార్థులు మంచిగానే విద్యలో రాణిస్తారు. తులారాశి వారికి రాహువు కేతువు తండ్రి తరపున వారికి అనారోగ్య సమస్యలు కలగజేస్తారు. మిగిలిన వాటిల్లో అనుకూలమైన ఫలితాలను ఇస్తారు. ఈ రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో 6 April 2019 నుండి 24 March 2020 వరకు సామాన్య ఫలితాలు కలగజేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ అంతగా ఏర్పడవు. సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం చివరి వరకు కూడా క్రమంగా పరిస్థితులన్నీ అనుకూలిస్తూ ఉంటాయి. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలకు ఆశించిన విధంగా లాభాలను పొందుతారు. వివాహం కాని వారికి చక్కటి భాగస్వామి వస్తుంది. ఆ అమ్మాయికి అన్నదమ్ములు ఉంటే వారికి అంతగా కలిసి రాకపోవచ్చు. ఈ సంవత్సరం స్నేహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. దూర ప్రాంతంలో ఉండాలి అని అనుకునే వారికి కాస్త ఆటంకాలు ఏర్పడవచ్చు. సంతాన ప్రయత్నాలు చేయువారికి ఆడపిల్లలు పుట్టే అవకాశం అధికంగా ఉంది. ఆస్తి వ్యవహారాలలో గొడవలు జరగవచ్చు. చేతి వృత్తి పని వారికి లాభాలు కలుగుతాయి. వ్యవసాయదారులకు చక్కటి పంట అభివృద్ధి, విద్యార్థులకు ఆశించిన ఉన్నతి లభిస్తుంది. వడ్డీ వ్యాపారం చేయు వారికి ఈ వికారి నామ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఏప్రిల్ మాసంలో ఆశించిన ధనలాభం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఆశించినట్లే ఉంటుంది. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. బంధువర్గం వారితో 2వ వారంలో కుటుంబ వ్యవహారాల పరమైన సమస్యలు, భార్యాభర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు తలెత్తుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకు నూతన పదవులు కలుగుతాయి. ఈ మాసంలో 18, 19, 20 తేదీలలో వాహన ప్రమాదాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ప్రమాదం జరుగుటకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 24వ తేదీ తర్వాత పాత బకాయిలు వసూలు అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి. తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి, లేదా ప్రమాదం జరిగే సంఘటనలు ఏర్పడతాయి. మే నెలలో ఒక వివాదం ఏర్పడటం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ నెలలో 3వ వారంలో మంచి ఫలితాలు ఏర్పడతాయి. వ్యాపారంలో మంచి విజయం ఏర్పడుతుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ విషయమై వేరే ప్రదేశాలకు వెళతారు. సంఘంలో విశేషమైన గౌరవం ఏర్పడుతుంది. సన్మానములు పొందుతారు. జూన్ మాసంలో జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్య లేదా చిన్న ఆపరేషన్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో మిమ్మల్ని ప్రోత్సహించే వారు అధికంగా ఉంటారు. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో సాధించవలసినవి సాధిస్తారు. పిల్లల వల్ల సంతోషంగా జీవిస్తారు. మీ కింద స్థాయి వారి నుంచి సహాయం పొందుతారు. చివరి వారంలో అనగా 22వ తేదీ తర్వాత భార్యాభర్తల గొడవల విషయంలో కోర్టును ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మాసంలో 5, 6, 8, 19, 29 తేదీలు అనుకూలమైనవి కావు. జూలై మాసంలో తులారాశి వారికి చెందిన స్త్రీలకు ఉదర సంబంధమైన సమస్యల వలన చికాకులు ఏర్పడతాయి. ఉద్యోగ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. ఇతరులపై భారం వేసి నూతన పనులను ప్రారంభించటం మంచిది కాదు.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ నెల 11 నుండి 20 తేదీల మధ్య తలపెట్టిన పనులయందు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. గృహ వాతావరణం మరియు పనిచేయు కార్యాలయంలోనూ ఆనందకరమైన పరిస్థితులను కలిగి ఉంటారు. కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఆగస్టు మాసంలో గృహ అవసరాలకు శుభకార్యాలకు సంబంధించి డబ్బు ఖర్చు చేస్తారు. బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి. విద్యార్థులకు వీసా సంబంధ విషయాలలో అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ఇంట్లో అంతా సంతోషంగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఈ మాసంలో 7, 10, 14, 15 తేదీలలో మంచి అవకాశములు లభించును. వృత్తి ఉద్యోగ రంగాలలో అభివృద్ధి ఏర్పడుతుంది. సెప్టెంబర్ ఈ రాశి వారికి సమయానికి భోజనం చేయకపోవటం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ మాసంలో తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వాతి నక్షత్ర జాతకులకు లాటరీలు కలిసి వస్తాయి. మిత్రుల సహాయంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ప్రయాణాలు అంతగా కలిసి రావు. నెల చివర్లో పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండుట వలన సంతోషంగా ఉంటారు. అక్టోబర్ నెలలో కుటుంబంలోని వారితో స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతారు. ఇతరుల పట్ల ఉన్న అనుమానాలు తొలగిపోతాయి. నూతన పరిచయాలు అభివృద్ధిని కలగజేస్తాయి. కొత్తగా పెళ్ళైన వారికి సంతానం వలన అమితమైన ఆనందం కలుగుతుంది. ఈ మాసంలో 22 నుండి 29వ తేదీ మధ్యకాలంలో ఉద్యోగ జీవనంలో మంచి గుర్తింపు పొందుతారు. నవంబర్ నెలలో విదేశీ ఉద్యోగం లేదా స్థిర నివాస ప్రయత్నాలు చేయువారికి కలిసి వస్తాయి. కుటుంబంలో అనుకోని ఖర్చులు ఏర్పడతాయి. సమాజంలో పెద్దలతో లేదా ఉన్నత అధికారులతో అనుబంధం పెరుగుతుంది. సమయానికి పనులు పూర్తి చేసుకుని చక్కటి గుర్తింపు ఏర్పడుతుంది. 2వ వారంలో చిన్నపిల్లలకు ఆరోగ్యపరమైన చిరాకులు ఏర్పడతాయి. కుటుంబ వ్యక్తుల పట్ల శ్రద్ధ చూపించాలి. వ్యాపార రంగంలోని వారికి ప్రారంభ వారంలో ఆశించినంత ఆదాయం ఉండదు. మాసాంతంలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈ మాసంలో 8, 13, 15, 22 తేదీలు అనుకూలమైనవి కావు. డిసెంబర్ నెలలో మంచి ఆదాయ లాభం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. నూతన ఇల్లు లేదా స్థలాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు గత కాలపు వివాదాలు పరిష్కారమవుతాయి. తగ్గిపోయిన స్నేహబంధాలు ఈ నెలలో తిరిగి పొందుతారు. నూతనంగా ఆలోచించటం వలన కుటుంబ పెద్దలను కలుపుకుపోవటం వలన ఈ మాసం అనుకూలమైనది. ఆశించిన ధనప్రాప్తి కలుగుతుంది. సంతాన ప్రయత్నాలు మాత్రం అసంతృప్తిగా ఉంటాయి. ఇంకా మంచి ఫలితాల కోసం దుర్గాదేవి అష్టోత్తరాన్ని దుర్గాదేవిని పూజించటం చాలా మంచిది. దుర్గాదేవికి ఆరాధన లేదా మీ ఇష్టదైవాన్ని పూజించటం వలన మీరు చేస్తున్న పనులలో మీకు విజయం కలిసి వచ్చి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.